హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ మైటోకాండ్రియా. ఇది బీఎస్సీ జువాలజీ థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 2 మినిట్ టైమ్స్ ఈ క్వశ్చన్ని యాన్యువల్ ఎగ్జామ్లో అడిగినారు కాబట్టి మనం కొంత డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాం. సో బిఫోర్ స్టార్టింగ్ వీ హ్యావ్ టు నో సమ్ ఇంపార్టెంట్ బేసిక్స్. ఆ బేసిక్స్ ఏంటి, ఎక్కడ ఏ విధంగా మైటోకాండ్రియా ఉంటుంది, దాని యొక్క ఫంక్షన్ ఏంటి అనేది కూడా డీటెయిల్గా తెలుసుకుంటాం. ముఖ్యంగా దీంట్లో ఒక ఫంక్షన్ మాత్రమే చాలా డీటెయిల్గా ఉంటుంది, రిమైనింగ్ పార్ట్స్ అనేవి లైట్గా అలా రాసుకుంటూ పోతే ఓవరాల్గా క్వశ్చన్ అనేది కవర్ అయిపోతుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడండి, మైటోకాండ్రియా దీనికి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇట్ ఈజ్ అ సెల్ ఆర్గనెల్. సెల్ ఆర్గనెల్ అంటే ఏంటంటే సెల్లో ఉండే ఒక ఆర్గనెల్ అనేసి అర్థం. ఓకే, మళ్ళీ సెల్ ఏంటి, ఆర్గనెల్ ఏంటి, అసలు సెల్ ఎక్కడ ఉంటుంది అనేసి ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఒక ఆర్గనిజం ఏదైనా తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ తీసుకోండి, ఆర్గనిజం ఏదైనా తీసుకున్నా ఆర్గాన్స్తో ఏర్పడి ఉంటుంది. లివర్ కానీ, కిడ్నీ కానీ, హార్ట్ కానీ, మజిల్స్ అన్నీ కూడా ఆర్గాన్స్గా యాక్ట్ చేస్తాయి. ఎవ్రీ ఆర్గాన్ అనేది టిష్యూస్తో ఫామ్ అయి ఉంటుంది. ఎవ్రీ టిష్యూ లోపల ఏముంటాయంటే సెల్స్ ఉంటాయి. సెల్స్ అనేటివి బేసిక్గా రౌండ్ స్ట్రక్చర్స్. బేసిక్గా అంత జనరల్గా గీసే స్ట్రక్చర్ ఏంటంటే రౌండ్గా గీస్తాం. 2 మెనీ సైజెస్, 2 మెనీ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేటివి ఉంటాయి. దాని యొక్క షేప్స్లో కూడా డిఫరెంట్ షేప్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ ఈ సెల్ లోపల మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ చుట్టూ ఏముంటుంది అంటే సైటోప్లాజం ఉంటుంది. దిస్ ఈజ్ ద సైటోప్లాజం. ఈ సైటోప్లాజం లోపల ఈ సెల్కు సంబంధించిన అన్ని ఆర్గనెల్స్ ఉంటాయి. న్యూక్లియస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ సెల్ ఆర్గనెల్. అదేవిధంగా గాల్గి కాంప్లెక్స్ ఉంటుంది, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది, వ్యాక్యూల్స్ ఉంటాయి. వీటన్నిటితో పాటు మనం ఈరోజు చదవబోయే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ద మైటోకాండ్రియా కూడా ఈ సెల్ యొక్క సైటోప్లాజంలో ఉంటుంది. సో సెకండ్ పాయింట్ ఏంటి, మైటోకాండ్రియా విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ సైడ్ ఆఫ్ ది సెల్, ఎస్పెషల్లీ ఇన్ ది సైటోప్లాజం. ఓకే, తర్వాత చూడండి, దీన్ని ముఖ్యంగా మైటోకాండ్రియా అని ఏమంటారంటే పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటారు. పవర్ హౌస్ ఆఫ్ సెల్ ఎందుకంటారంటే ఇట్ జనరేట్స్ ద ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. మళ్ళీ చెప్తాను, దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేది ఎనర్జీ మాయిటీ. సెల్కి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేది మైటోకాండ్రియా అయితే, ఆ మైటోకాండ్రియాలో ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఏటీపీను యూటిలైజ్ చేసుకొని సెల్ యొక్క మెటబాలిజం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది క్లియర్? సో అందుకోసం ఏంటంటే మైటోకాండ్రియా ఈజ్ ద పవర్ హౌస్ ఆఫ్ సెల్ అనేసి పిలుస్తారు. ఎందుకు పవర్ హౌస్ ఆఫ్ సెల్ అనేది పిలుస్తారంటే దీంట్లో ఏటీపీ జనరేట్ అవుతుంది అంతే. ఎలా జనరేట్ అవుతుంది అనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా, దీనికి ఎక్స్ప్లెనేషన్ కొద్ది డెప్త్గా ఉంటుంది. ఓకే, తర్వాత చూడండి, ఇప్పుడు ఏంటి అంటే స్ట్రక్చర్, దీని యొక్క మైటోకాండ్రియా యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, ఇటు సైడు నేను ఏం గీస్తానంటే సెల్ గీస్తున్నాను సింపుల్గా. ఆ సెల్కు డబల్ మెంబ్రేన్ ఉంటుంది, అది అందరికీ తెలుసు ఆల్రెడీ. ఈ యొక్క డబల్ మెంబ్రేన్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, దాని కంపోజిషన్ ఏంటి అనేది ఆల్రెడీ నేను ప్రీవియస్ 2 క్లాసెస్ చేశాను. ఒకవేళ కావాలి అంటే ఈ ప్లాస్మా మెంబ్రేన్ మోడల్స్ ఉంటుంది, దాని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది, అవి చూసుకోండి. ఇక్కడ ఏంటి అంటే ఇది ప్లాస్మా మెంబ్రేన్. ప్లాస్మా మెంబ్రేన్ ఇన్నర్ సైడ్ మొత్తం ఏముంటుంది అంటే సైటోప్లాజం, సెల్ ఆర్గనల్స్ ఉంటాయి. దీంట్లో వన్ ఆఫ్ ది సెల్ ఆర్గనల్ నేను లార్జ్గా గీస్తూ ఉన్నా, దట్ ఈస్ ద మైటోకాండ్రియా. ఈ మైటోకాండ్రియా ఏ విధంగా ఉంటుందంటే డబల్ మెంబ్రేన్గా ఉంటుంది. ఓకే, ఈ డబల్ మెంబ్రేన్ స్ట్రక్చర్లో, ఈ డబల్ మెంబ్రేన్ స్ట్రక్చర్ కలిగి ఉన్న ఈ మైటోకాండ్రియా
ఇన్నర్ సైడ్ అనేటివి కొన్ని ఫోల్డింగ్స్ ఉంటాయి. ఆ ఫోల్డింగ్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ సైడు ఇదే యొక్క మైటోకాండ్రియా యొక్క స్ట్రక్చర్ని ఎన్లార్జ్ చేసి గీస్తాను. ఎలా ఉంటుందో చూడండి. దిస్ ఈజ్ ద మైటోకాండ్రియా. మైటోకాండ్రియా అవుట్ సైడ్ ఉండే మెంబ్రేన్, అవుట్ సైడ్ ఉండే మెంబ్రేన్ కూడా డబల్ మెంబ్రేన్ లాగా ఉంటుంది. ఇక్కడ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా డబల్ మెంబ్రేన్ ఉంటుంది. కాబట్టి మైటోకాండ్రియా ఔటర్ మెంబ్రేన్, మైటోకాండ్రియా ఔటర్ మెంబ్రేన్. ఇన్సైడ్ ఉన్న ఈ మెంబ్రేన్ యాక్చువల్లీ ఇక్కడ నేను నార్మల్ గీస్తున్నాను. ఇన్సైడ్ ఉన్న ఈ మెంబ్రేన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్సైడ్ ఉన్న మెంబ్రేన్ ఏమవుతుంది అంటే ఇన్నర్ ఫోల్డింగ్స్ అనేది చూపిస్తుంది. ఏ విధంగా అంటే చూడండి, ఈ విధంగా ఇన్నర్ ఫోల్డింగ్స్ అనేది చూపిస్తుంది. ఈ విధంగా ఏమైందంటే ఔటర్ మెంబ్రేన్ అనేది నార్మల్గా ఉంటుంది, కానీ ఇన్నర్ మెంబ్రేన్ అనేది ఇన్నర్ ఫోల్డింగ్స్ అనేది చూపిస్తుంది. దిస్ ఇస్ అ వెరీ యూనిక్ క్యారెక్టర్ ఆఫ్ ది మైటోకాండ్రియా. ఓకే, ఓన్లీ మైటోకాండ్రియా మాత్రమే ఇన్నర్ ఫోల్డింగ్స్ అనేది చూపిస్తుంది. అందుకోసం చూడండి, ఇది ఇన్నర్ మెంబ్రేన్. ఈ ఇన్నర్ మెంబ్రేన్లో ఇన్సైడ్ ఫోల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో, ఈ మెంబ్రేన్ అనేది ఇన్సైడ్ ఫోల్డింగ్స్ ఏదైతే చూపించిందో దాన్ని ఏమంటారంటే క్రిస్టే అంటారు. ఇంకా జనరల్గా ఇన్సైడ్ అవుట్ సైడ్ మెంబ్రేన్ తర్వాత ఏముంటుందంటే ఒక ఫ్లూయిడ్ లైక్ మెటీరియల్ అనేది లోపల ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ లైక్ మెటీరియల్ని ఇక్కడ ఏమంటున్నామంటే మ్యాట్రిక్స్ అంటున్నాం. ఇక్కడ ఫ్లూయిడ్ లైక్ మెటీరియల్ ఎక్కడ ఉంటుందంటే ఈ ఏరియా మొత్తం ఇన్సైడ్ మెంబ్రేన్ ఫోల్డింగ్స్ జరిగిన తర్వాత ఈ ఏరియా ఏదైతే ఉంటుందో ఈ ఏరియాలో ఏముంటుంది అంటే ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. నేను డయాగ్రామ్ వేస్తున్నప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తే మీకు ఎగ్జామ్లో డయాగ్రామ్ వేయడం అనేది ఈజీ అవుతుంది. ఓకే, సో ఇది ఏంటి అంటే మైటోకాండ్రియా యొక్క ఇన్నర్ మెంబ్రేన్ లోపల ఉన్న లిక్విడ్, ఆ లిక్విడ్ లైక్ మెటీరియల్ని ఏమంటారంటే మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ అంటారు. మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్, క్లియర్? మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ ఏం చేస్తుంది, దాని యొక్క యూజ్ ఏంటి? ఇన్నర్ మెంబ్రేన్ మైటోకాండ్రియల్ యొక్క మ్యాట్రిక్సే చాలా చాలా ఇంపార్టెంట్, అది మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఔటర్ మెంబ్రేన్ యొక్క రోల్ అనేది ఇట్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ ది ప్రొటెక్షన్, కానీ ఇన్నర్ మెంబ్రేన్ లోపలనే మెటబాలిజమ్స్ అనేటివి జరుగుతాయి, మెటబాలిజమ్స్ అనేటివి జరుగుతాయి. ఇది దీని యొక్క స్ట్రక్చర్, ఔటర్ మెంబ్రేన్, ఇన్నర్ మెంబ్రేన్, తర్వాత ఈ క్రిస్టే, దాంతోపాటు మ్యాట్రిక్స్ ఉంటుంది. మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మ్యాట్రిక్స్ లోపల మైటోకాండ్రియాస్కి, ఓకే, మైటోకాండ్రియాస్కు సంబంధించిన రైబోజోమ్స్ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. బేసిక్గా చూడండి, ఒక సెల్ తీసుకుంటే ఆ సెల్ యొక్క మైటోకాండ్రియాలో ఉన్న రైబోజోమ్స్తో పాటు యాక్చువల్లీ సెల్ యొక్క నేటివ్ రైబోజోమ్స్ ఉంటాయి. నేటివ్ రైబోజోమ్స్ ఉంటాయి. మైటోకాండ్రియా లోపల మ్యాట్రిక్స్ లోపల ఉన్న ఈ యొక్క రైబోజోమ్స్ యొక్క టైప్ ఏంటి అంటే 70S రైబోజోమ్స్. 70S రైబోజోమ్స్. సెల్ యొక్క సైటోప్లాజంలో ఉన్న ఈ యొక్క రైబోజోమ్ యొక్క టైప్ ఏంటంటే 80S. వెరీ వెరీ ఇంపార్టెంట్. 80S అనేటివి ఏంటి అంటే
యూకారియోట్స్ యొక్క ఇంపార్టెంట్ సెల్ ఆర్గనెల్, దట్ ఈస్ ద రైబోజోమ్స్ ఏటీఏస్ అనేది యూకారియోటిక్ సెల్స్లో ఉంటుంది. కానీ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 70S రైబోజోమ్స్ యాక్చువల్లీ దట్ ఆర్ బిలాంగ్స్ టు ది ప్రోకారియోటిక్ సెల్స్ లైక్ బ్యాక్టీరియా. ఇక్కడ ఏంటి అంటే మైటోకాండ్రియాలో ఉన్న రైబోజోమ్స్ 70S, ఈ 70S రైబోజోమ్స్ అనేటివి ప్రోకారియోటిక్ సెల్స్ యొక్క క్యారెక్టర్స్. అవి యూకారియోటిక్ సెల్ లోపల ఉన్న మైటోకాండ్రియా లోపల మ్యాట్రిక్స్ లోపల ఉన్నాయి. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత చూడండి, ఇదే మైటోకాండ్రియా మ్యాట్రిక్స్ లోపల ఏముంటుంది అంటే మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఉంటుంది, సర్క్యులర్ మైటోకాండ్రియల్ డిఎన్ఏ. సర్క్యులర్ డబుల్ స్టాండర్డ్ మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఉంటుంది. ఇక్కడ కూడా దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఏంటి అంటే ఈ యొక్క సెల్ యొక్క మధ్య భాగంలో న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ లోపల డిఎన్ఏ ఏ విధంగా ఉంటుందంటే జనరల్గా లీనియర్ డబుల్ స్టాండర్డ్గా ఉంటుంది. లీనియర్ డబుల్ స్టాండర్డ్, కానీ ఇక్కడ డిఎన్ఏ సర్క్యులర్ డబుల్ స్టాండర్డ్గా ఉంటుంది. సర్క్యులర్ డబుల్ స్టాండర్డ్, సర్క్యులర్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అనేది ఇది, దిస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ది ప్రాపర్టీ ఆఫ్ ది ప్రోకారియోట్స్. ప్రోకారియోట్స్ యాక్చువల్గా ఏంటి అంటే ఓవరాల్గా మొత్తం యొక్క సెల్ యొక్క స్ట్రక్చర్ని డిసైడ్ చేసేది ఏంటి అంటే లీనియర్ డబుల్ స్టాండర్డ్ న్యూక్లియర్ డిఎన్ఏ. అలాంగ్ విత్ న్యూక్లియర్ డిఎన్ఏ మైటోకాండ్రియా ఆల్సో హ్యాస్ సమ్ స్పెసిఫిక్ డిఎన్ఏ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సర్క్యులర్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. అంటే న్యూక్లియర్ డిఎన్ఏతో పాటు మైటోకాండ్రియాలో డిఎన్ఏ ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ డిఎన్ఏ అనేది ప్రోకారియోట్స్కి లాక సర్క్యులర్గా ఉంది, కానీ ఈ మనం యూకారియోట్స్ కాబట్టి యూకారియోట్స్లో డిఎన్ఏ లీనియర్గా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత దీంట్లోనే ఏముంటుంది అంటే ఎంఆర్ఎన్ఏస్ ఉంటాయి. మెసెంజర్ ఆర్ఎన్ఏస్ అనేటివి ఉంటాయి. ఓకే, తర్వాత ఈ యొక్క మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ లోపలే ఏముంటుందంటే ఏటీపీ ప్రొడ్యూస్ అయి ఉంటుంది. ఏటీపీ ప్రొడక్షన్ జరిగి ఉంటుంది ఆ మైటోకాండ్రియా మ్యాట్రిక్స్ లోపలే. అక్కడక్కడ గీస్తున్నాను. దిస్ ఈజ్ ఏటీపీ మాయిటీస్. దిస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దీని చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రేన్ లోపల, ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రేన్ లోపల ఏముంటాయి అంటే చూడండి, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంటుంది. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్నర్ మైటోకాండ్రియా మెంబ్రేన్ లోపల 1, 2, 3, 4, 5 ప్రోటీన్స్ పక్క పక్కన ఉంటాయి. ఆ 5 ప్రోటీన్ కాంప్లెక్సెస్ని ఏమంటారు అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ లేదంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటారు. ఏమంటున్నారు, 1, 2, 3, 4, 5 ప్రోటీన్స్ యొక్క కాంప్లెక్స్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ది ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియా, దట్ ఎంటైర్ కాంప్లెక్స్ వి కాల్డ్ యాజ్ అ ఈటీసీ లేదంటే ఈటీఎస్. క్లియర్? ఓకే, ఇది మైటోకాండ్రియా యొక్క స్ట్రక్చర్. ఇక్కడ ఏం చేయాలంటే స్టూడెంట్స్ గమనించాల్సింది, ఫస్ట్ అవుటర్ మెంబ్రేన్ ఉంటుంది ఒక పాయింట్, ఇన్నర్ మెంబ్రేన్ ఉంటుంది సెకండ్ పాయింట్, ఇన్నర్ మెంబ్రేన్ ఫోల్డింగ్ ఉంటుంది థర్డ్ పాయింట్. ఆ ఫోల్డింగ్స్నే క్రిస్టే అంటారు. ఈ ఫోల్డింగ్స్ జరిగిన తర్వాత ఇన్నర్ మెంబ్రేన్ యొక్క ఎంటైర్ ఎంటీ స్పేస్, దాని యొక్క లోపల ఉన్న ఎంటీ స్పేస్ని మ్యాట్రిక్స్ అంటారు. ఇంకో పాయింట్, మ్యాట్రిక్స్ లోపల ఏముంటాయి అంటే 70S రైబోజోమ్స్ ఉంటాయి, ఇది హైలైట్ చేయాలి. తర్వాత ఈ మ్యాట్రిక్స్ లోపలనే డిఎన్ఏ ఉంటుంది, ఇది హైలైట్ చేయాలి. ఈ డిఎన్ఏ అనేది బేసిక్గా ఏంటి అంటే నార్మల్గా న్యూక్లియస్లో ఉంటుంది, న్యూక్లియస్తో పాటు మైటోకాండ్రియాలో కూడా డిఎన్ఏ ఉంటుంది, ఆ డిఎన్ఏని మైటోకాండ్రియల్ డిఎన్ఏ అంటారు.
ఓకే, సెల్ యొక్క సైటోప్లాజంలో 80S రైబోజోమ్స్ ఉంటాయి, మైటోకాండ్రియాలో 70S రైబోజోమ్స్ ఉంటాయి. ఈ డిఎన్ఏ, ఈ మైటోకాండ్రియాస్, డిఎన్ఏ సారీ రైబోజోమ్స్, ఈ రెండు కూడా ప్రోకారియోటిక్ క్యారెక్టర్స్ను కలిగి ఉంటాయి. ఓకే, తర్వాత ఏం రాస్తామంటే దీనిలో డిఎన్ఏ సర్క్యులర్ రాసిన తర్వాత ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఇన్నర్ మెంబ్రెయిన్లో ఆక్యుపై ఉంటుంది. ఆ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అనేది 5 ప్రోటీన్ కాంప్లెక్స్తో ఏర్పడి ఉంటుంది. ఇవి అన్నీ రాస్తే ఏంటి అంటే దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ మైటోకాండ్రియా.